రాష్ట్రానికి సంబంధించిన పనులు తీసుకో. రాష్ట్రం వరకు జాతీయ రాజకీయాలలో ఏమి ఏలు పెట్టనీయరు, వాళ్ళు ఏమన్నా సలహా ఇంటారా, ఈయన సలహా ఇస్తారా, ఈయనకి అదేది పూర్తి జ్ఞానోదయం అయింది, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే గౌరవం ఉంటుంది. జాతీయ రాజకీయాలు నేనేం మార్చేయలేరు. ఈ టర్మ్లో ఒక మేజర్ స్టెప్ అయిపోతున్నారు నరేంద్ర మోడీ జమిలీ ఎన్నికలు టీంకి సంబంధించి. ఇలాంటి టైంలో ఇలాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి సలహాలు అవసరం ఉండదా? ఆయనకు ఒక అంటే కన్వీనర్ లాంటి కీలక పాత్ర ఇవ్వరా అనేది, పదవి ఇవ్వరా అనేది, దానికి దీనికి అసలు సంబంధం ఏముంది? అది అది ఇస్తే ఈయన ఏం చేస్తారు? ఈయన జాతీయ రాజకీయాలు చక్రాలు ఏమైనా తిప్పుతారా? ఇప్పుడు సమాజ్వాదీ పార్టీనో లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీనో లేదా తృణమూలు, ఈ మూడు జాతీయంగా ఉన్నాయి వివిధ రాష్ట్రాలు. అవును, కాబట్టి అప్పుడు దానికి ఏదన్నా కొన్ని ఆ రాష్ట్రాలతో మాట్లాడతారు. ఇంకోటి ఎన్డీఏ ఇతర భాగస్వామ్య పక్షాలు, ఇవాళ చంద్రబాబు మాటినేసి కొత్తగా ఎన్డీఏలోకి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు నడుస్తుంది. ఇవాళ చంద్రబాబు గనక కమ్యూనిస్టులు తీసుకురాలేడు కదా ఇటు, అప్పట్లో ఎందుకు ఉండేదంటే చంద్రబాబు నాయుడు మీదన వాళ్ళందరూ యాంటీ బీజేపీ, ఏది సమాజ్వాదీలు ఇవన్నీ, ఈ చిన్న చితక పార్టీలని కలుపుకొచ్చేటందుకు అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ నడిపున్నారు కాబట్టి, ఆ అనుభవం తెలుగుదేశానికి ఉంది కాబట్టి, చంద్రబాబుకు ఉంది కాబట్టి ఆ అనుభవం వాడుకోవడానికి అప్పుడు అవసరం.